हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। ఈ మంత్రాన్ని చెప్పడం ద్వారా ఎంత గొప్ప ఫలితాలు ఉంటాయో మీకు చెప్పిదా? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే కదా? ఒక్కసారి రెండు చేతులు చాపండి, ఇలా చాపండి, ముందుకు మీ ముందు మీరు చాపండి, లెక్క పెట్టండి సరిగ్గా. హరే రామ 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 హరే హరే, ఎనిమిది ఎనిమిది ఎన్ని? పదహారు. హరే కృష్ణ 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 హరే హరే, ఎన్నయ్యే? పదహారు. పదహారు ఎంత? పొట్టి 32 పనులు రాలిపోతాయంట కదా. నీ యొక్క శరీరం శుద్ధి అవ్వాలంటే సంతూర్ పెట్టి తావాల, నీ యొక్క జుట్టు శుద్ధి అవ్వాలంటే హెడ్ అండ్ షోల్డర్ రకరకాల షాంపూలు పెట్టాలి. మరి ఈ నోరు అందరిని విమర్శిస్తుంది, లాడిలాగా ఇది అలాగా దాని జమ్మడి పోను, లాడి కాలు పడిపోను, చెయ్యి పడిపోను, తొక్క తోటకూర పనికి మారి మాట్లాడుతుంది. మరి దీని శుద్ధి చేయాలంటే ఎలా? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మరి ఇప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే 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 అంటావులో, మరి ఇప్పుడు పాపాలు పోతున్నాయి లేదా? 32 పనులకి 32 అక్షరాలు, ఒక్కొక్క పండుని ఒక్కొక్క అక్షరం శుద్ధి చేసేస్తుంది. మరి ఇక్కడ పాపం ఉంటుందా పోతుందా? మరి దీనికి కష్టమేమి లేదు కదా, పోనీ ఒక 10 రూపాయలు ఖర్చు లేదు కదా, నీకు శ్రమ ఏమి లేదు కదా, చక్కగా ఇంట్లో ఆడవాళ్ళు అయితే చక్కగా చీపు పట్టుకొని హరే రామ చెయ్యండి, చక్కగా పని చేసుకున్న పురుషులైతే ఆ పని చేసుకుంటూ కూడా హరే రామ రామ చెప్పండి. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమి లేదు, మీ పాపాలు పోతున్నాయి. కలియుగే స్మరణాన్ముక్తి, కలియుగంలో స్మరణ చేయడం వల్ల ముక్తి వస్తుందండి మనకు. అందుకనే నవవిధ భక్తుల్లో శ్రవణం కీర్తనం ధ్యానం విష్ణుపాద సేవనం అర్చనం వందనం దర్శనం సత్యమాత్మ నివేదనం అని మొట్టమొదటి వినమని చెప్పారు. పెద్దలు చెప్పిన దాన్ని విని దాన్ని చెవులో పెట్టుకొని దాన్ని మననం చేయడమే కీర్తనం. ఆ కీర్తన చేయడం ద్వారా కలియుగంలో భగవంతుడిని మనం చాలా సులభంగా చాలా తేలికగా మనం దర్శించగలుగుతాం.